హలో వెల్కమ్ టు తెలుగు బులేక్ తమిళ యాక్టర్ ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమల ఇద్దరు కలిసి మూవీ చేయనున్నారట అయితే ఆ మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శేఖర్ కమల ఒక కథపై చాలా రోజులు కసరత్తు చేస్తారు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకుంటారు ఈలోగా ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉండవు సినిమాకు సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించదు ఇదంతా ఆయన వర్కింగ్ స్టైల్ అయితే ఆ మధ్య ధనుష్ ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు అందుకు సంబంధించిన సమాచారం ఇంతవరకు లేదు దాంతో ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా అని అందరూ అనుకుంటున్నారు అయితే శేఖర్ కమ్ముల ఎప్పటిలానే తన ప్రాజెక్టుకి సంబంధించిన పనులను చకచకా చేసుకుంటూ వస్తున్నారట ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని పనులు పూర్తి చేశారని చెబుతున్నారు సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు ముగింపు దశకు చేరుకున్నాయట దాంతో ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళ్లడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది ప్రస్తుతం ధనుష్ ఒకవైపు వరుస తమిళ సినిమాల్లోనూ లైన్లో పెడుతూనే మరోవైపు తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆ మూవీ పూర్తయ్యాక ఆయన శేఖర్ కమ్ముల ప్రాజెక్టు చేయనున్నారని తెలుస్తోంది లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి రానున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది